తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల బహుమతి పంపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కు షర్మిల భారత రాజ్యాంగాన్ని బహుమతిగా పంపించారు. తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని కేసీఆర్ ఈ పుస్తకాన్ని చదివి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించి పాలన చేయకుండా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి అని చెప్పుకుంటారని కానీ సీఎం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవలేదని అన్నారు ఆమె. ఇక దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు కేసీఆర్ దళితులను మోసం చేశారని, దళిత ముఖ్యమంత్రి ఒక మోసమైతే దళిత డిప్యూటీ సీఎం అనేది దళితులకు చేసిన ఇంకో అవమానమని షర్మిల అన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాలు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ చేయకుండా సీఎం మోసగించారన్నారు. లక్షల మంది లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇవ్వకుండా మోసం చేశారన్నారు. దళిత బంధు అన్నిటికంటే పెద్ద మోసమని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ కు బహుమతిగా పంపించింది. ఈ పుస్తకం చదివి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ వ్యాఖ్యలేంటో ఆమె ద్వారానే విందాం. మరొకసారి కేసీఆర్ గారు చెప్తున్న మాట 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి అని. మరి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి అయితే ఒక నియంతలా ఎందుకు పరిపాలిస్తున్నాడు అంటే కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవలేదు కాబోలు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు కేసీఆర్ కు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక బహుమతిగా ఇవ్వాలని దలంచినాం. కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్యాక్ చేసాము. 80,000 పుస్తకాలు చదివానంటున్నాడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం మాత్రం చదివినట్టు లేడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం కూడా చదివితే మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవలవుతుందేమో చూడాలి. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివానని చెప్తున్నాడు. ఈ పుస్తకం కూడా చదవండి. మన రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా కాకుండా, మీరు తాలిబాన్ లలా కాకుండా, ఒక నియంతలా కాకుండా పరిపాలన చేయాలని కేసీఆర్ కు వైఎస్ షర్మిల ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని బహుమతిగా ఇస్తుంది. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని స్వయంగా నేనే అందజేయాలని ఈరోజు ఇక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడుచుకుంటూ